బైబుల్ మిషన్ హైదరాబాద్ నిర్వాహకులు రెవరెండ్ డాక్టర్ టిఆర్ దాస్బాబు ఆధ్వర్యంలో సరూర్ నగర్ లోని ఫంక్షన్ హాల్లో రెండవ రాకడ సిద్ధపాటు పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా దైవ పాటలు నృత్యాలు నాటకాలతో అలరించారు అనంతరం రెవరెండ్ దాసుబాబు యేసుప్రభు రెండవ రాకడ వార్తమానాన్ని అందజేశారు ఎల్బీ నగర్ చౌటుప్పల్లోని బేతేస్తా మందిరము చాలా శక్తివంతమైన మందిరమని ఒక్కసారి మందిరంలో అడుగుబెట్టిన వారు అద్భుతాలు అనుభవిస్తారని తెలిపారు యేసుక్రీస్తు దివ్య ఆశీస్సులతో సంఘం సభ్యులు రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని తాము ప్రార్థన చేస్తున్నామని అన్నారు దేవుని దేవుని మహిమ బట్టి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ హైదరాబాద్ సంఘ పక్షంగా ఈరోజు కషిష్ ఫంక్షన్ హాల్లో రెండవ రాకడ సిద్ధపాటు పండుగ జరగడానికి దేవుడు కృపాద్వారాలు తెరిచారు అందుని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాం దీనిలో సంఘ బిడలైన వారు దూరస్తులు సమీపస్తులందరూ పాల్గొని దేవుణ్ణి ఎంతగానో కొనియాడారు మహిపరిచారు చక్కని స్కిట్సు తర్వాత పాటలు నాట్యములు ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరిగింపబడ్డాయి మరి దేవుడు ఈ సంఘం ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు రాబోయే దినాల్లో ఇంకా అధికంగా మరి సంఘము సంఘాన్ని దేవుడు ఎత్తిపట్టుకోబోతున్నాడు మనకున్న బావి మిషన్ ఆశ్రయపరం చౌటపుల్లో కూడా అక్కడ కూడా ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈ టీవీ ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసేదేమనగా నగర్లో ఉన్నటువంటి బెతస్తా మహిమందిరంతో పాటుగా అలాగే చౌటప్పులో ఉన్నటువంటి బాగ్య మిషన్ ఆశ్చర్యపురం కూడా తప్పకుండా ఒక శక్తివంతమైన ప్రాంగణం అని మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాం ఒక్కసారి అడుగుపెట్టిన వారు అద్భుతాలు అనుభవిస్తారు ఇది దేవుని యొక్క ఏర్పాటు సంఘము దేవుని ఏర్పాటు స్థలము ఆశ్చర్యపురము మరి ఆ ప్రదేశమునకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు అత్యధికంగా దీవిస్తున్నారు మరి విషయంలో మరి మాకు సహకరిస్తున్న వి ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈవేళ దూరస్థలం నుంచి మాచర్ల ప్రాంతం నుంచి కూడా మ్యూజిషియన్స్ రావడం జరిగింది అలాగే దూర ప్రాంతం నుంచి అనేకులు ఈ స్థలానికి వచ్చారు అలాగే ఇంకా రావాల్సిన వారు ఉన్నారు కానీ ఆయా ఆటంకాల వల్ల రాలేకపోయినా దేవుడు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి కృప చూపించారని మేము తెలియచేస్తున్నాం నిత్యము కూడా ఈ టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరూ నిత్యము దీవించబడాలనేది మా కోరిక జాతి మత కుల భేదాలు లేకుండా ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ ద్వేషించకుండా దూషించకుండా ఏ డినామినేషన్ కానీ ద్వేషించకుండా దూషించకుండా ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలేనన్న భావన కలిగి మేము ముందుకు సాగిపోతుంటున్నాం మరి కార్యక్రమాలు చాలాసార్లు సహోదరులు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు మేము ఎక్కడ కార్యక్రమం చేస్తున్నా అక్కడికి వచ్చి ఇటువంటి న్యూస్ కవరేజ్ చేస్తూ మళ్ళా దాన్ని లైవ్లో ఇస్తూ మరి మాకు ప్రోత్సాహంగా ఉంటున్నారు వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను దేవుని యొక్క కృప మనందరికీ ఈ రాకడ కాలం మందు తోడే నడిపించునుగాక ఆమెన్ ఆమెన్